అనంతపురం జిల్లా హిందూపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రజాక్ అనే కమిషన్ ఏజెంట్ గోడౌన్లో 45 లక్షల విలువ చేసే మిరప, రెండు ద్విచక్ర వాహనాలు, కంప్యూటర్ మరియు సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయని కమిషన్ ఏజెంట్ రజాక్ ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ ఏజెంట్ రజాక్కు చెందిన గోడౌన్లో భారీగా మిరపకాయలు ఉండగా అన్ని అగ్నికి ఆహుతయ్యాయని, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఆకతాయిల పనా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. బాధితుడు 45 లక్షలు విలువ చేసే సామాగ్రి నష్టపోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. चक्का कर लेको, लोडिंग कर लेको, क्या बाद में है ना ले ले काको माल है ना गोरम फुल करे, फुल कर को है ना किलियां डाल लेको हमें दे लो, किलियां डाल ले जाते हैं टाइम में गए से घंटे को 12:30 ना 12:20 को है ना मन्ना फोन आया, ऐसा गोरम जल जाता है को गोरम जल जाता को गाय तक फाइन इंजन में आको हाँ रेडी से आको किलियां किलियां फोड़ को पानी दाल को सेम आते थे तो वो फेर इंजन आते इस टाइम का तो आगे से वो जल्दी आ गई है. आज फेर इंजन आ गई है यहाँ है ना लेट करा ले हैं गेट ना वाले खोले नहीं जल्दी नहीं तो ज़रा नहीं ज़रा माल तो भी हमें बचा ले देते हैं. अब पूरे के पूरे क्या उन्हें सका नंगे खोड़ गई एजेंटो रही सोम इतना लोकल एक्सपोर्ट रोड के अम्मी नाम అంతా టోటల్గా కాలిపోయింది. నిన్న ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంచెం చక్కా చేసుకున్నారు. చక్కా చేసుకొని మిగిలింది సొమ్ము ఎత్తుకొని పోయి లోపల మనుగూడంలోనే ఉంది. టోటల్గా నిన్న 11:30 టోటల్ 12 గంటల వరకు కాలిపోయింది. ఎట్లా కాలిపోయింది? అది ఎట్లా కాలింది ఏమో తెలియదు సార్. ఎంతసేపులో? ఒక 600 మూట్ల వరకు మిరుక్కలు ఉండే అంతే ఒక 45 లక్షల వరకు లాస్ అయింది. టోటల్గా 600 మూట్ల మిరుక్కలు ఉంది. మళ్ళీ 70 మూట్లో 80 మూట్లో చిందిపోండి. అంతా ఎక్స్పోర్ట్ వాళ్ళది. అది రైతు సొమ్ము ఎత్తుకుని వచ్చింటే అమ్మిండేది. ఇప్పుడు వాళ్ళకి సొమ్ము ఎత్తియల్లా. మా పరిస్థితి ఎట్లా? గవర్నమెంట్ ఆడుకుంటే వెళ్ళిపోయింది. బండి కూడా వెళ్ళిపోయింది. బండి కాలిపోయింది. మొత్తం ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఆస్తి నష్టం అంతా ఒక 40 లక్షలు జరిగింది. 40-45 లక్షలు పోయింది. అంతా టోటల్ డాక్యుమెంట్ లోపల అన్ని అది కూడా వెళ్ళిపోయింది. మార్కెట్ యార్డ్కి సంబంధించిన అధికారులు ఎవరెవరు వచ్చారు ఇప్పటికి? ఇక్కడ కిషోర్ సార్ అనే ఒకరు వచ్చినారు. సంపత్ సార్, కిషోర్ సార్ అని. అప్పటికి అర్థం అయిపోయింది సార్. అది అయిపోయిండ టోటల్గా కాలిపోయింది. అప్పటికి బయట ఇంకా ఫైర్ ఇంజిన్ వచ్చి బయట ఇంకా ఫార్ చేస్తా అంటే అప్పుడు ఒక గేట్లు తీసిండలేదు హారన్ కొరతేమో. ఫైర్ ఇంజిన్ కొంచెం లేట్ అయ్యి లోపలికి వచ్చే వరకు లేట్ అయింది. దాన్ని ఇంకా మిగతాదంతా టోటల్ మీకు ఎప్పుడు తెలిసింది కాలుతుండేది అనేది? 12:20 తెలిసింది సార్. మేము 11:20 ఇక్కడి నుంచి పోయినాము. 12:20 మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 12:30 గంట ఇక్కడ ఉన్నాను. అప్పటికే అర్థం కాలిపోయింది. మిర్చి కాబట్టి కొంచెం ఫైర్ బాగా జరిగింది. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఎత్తియల్లా. రైతుల సొమ్ము అది. అధికారులు ఎవరెవరు వచ్చారు ఇప్పటి వరకు? అధికారులు ఎవరు రాలేదు సార్. ఇప్పుడు వచ్చినారు అధికారులు ఎవరు వచ్చారు? సిఎస్ఆర్ వచ్చినారు. 2 టన్ సిఏ వచ్చినారు. వచ్చి అంతా రిపోర్ట్ రాసుకుని పోయినారు. చూసి అంతా వాళ్ళే పోతానప్పుడు చూసుకొని కాలుతాంది అని చెప్పేసి నిలబెట్టి వాళ్ళే లోపల తెప్పించి మళ్ళీ పోయి లోపల సార్లతో మాట్లాడి గేట్ తీసి వచ్చి వాళ్ళు రిపోర్ట్ రాసుకుని పోయినారు. నిన్న రాత్రి వచ్చారా వాళ్ళు? ఈ రోజు పొద్దున్న వచ్చారా? లేదు, నిన్న రాత్రి వచ్చారు. నిన్న రాత్రి వచ్చి రాత్రి 1:00 1:30 గంట వచ్చేసినారు సార్. మొదటిగా చూసింది ఫస్ట్ వాళ్ళే వచ్చి చూసింది. పోలీసు వాళ్ళు చూసుకున్నారు. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చూసుకొని ఫైర్ ఇంజన్ ఫోన్ చేసి రప్పించినారు. ఇక్కడ సెక్యూరిటీ ఎవరు లేరా? సెక్యూరిటీ ఉన్నారు సార్. గేట్ వాకిల్ తీసింటే అర్థానికి అర్థం మిగులుతా అండి. గేట్ వాకిల్ తీలేదు సార్. దీంట్లో సెక్యూరిటీ లోపం కూడా ఉందా? ఏమో సార్ ఉంది.